తెలుసుకో బ్రదర్ ఫ్యాక్ట్ చెప్పండి అమ్మా ఆలయాపన చేసే ప్రయత్నం చేస్తున్నారని పల్లెలను డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తుంది సిఐడిని కూడా చెప్తున్నారు కదా ఏంటి ఫర్దర్ గా ఏ విధంగా ముందుకు వెళ్ళబోతా ఉన్నారు నో లవ్ లెటర్ వస్తే దాని బట్టి నిర్ణయం తీసుకుంటా ఇంకో లెవెల్ లవ్ లెటర్ అని కానీ ఒక మాట చెప్తున్నా ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరిని ఆలోచించమంటున్నా నేను ఒక కంపెనీలో షేర్లు కొన్నందుకు ఆ కంపెనీ తీసుకున్న నిర్ణయాలపైన నన్ను ప్రశ్నించారు ఈ రోజు నేను నాకు అనేక కంపెనీలో షేర్లు ఉన్నాయి ఇంక్లూడింగ్ టీసీఎస్ టాటా కన్సల్టింగ్ సర్వీసెస్ ఇప్పుడు టాటా కన్సల్టింగ్ సర్వీసెస్ ఆంధ్ర రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకుంటే నన్ని సిఐడిలు అడుగుతారా ఈ రోజు ఈ ప్రభుత్వం హెరాస్మెంట్ వల్ల ఒక సాక్షి టీవీ తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఎవడు పెట్టుబడి పెట్టే పరిస్థితులు లేరు ఈ రోజు నన్ను ఎవరు అడిగారు అనుకోండి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటి పెట్టుబడులు పెట్టొచ్చా అంటే నేను ఒకటే చెప్తా అయ్యా నేను కూడా బాధితుడిని ప్రభుత్వం చేతుల్లో నాకు ఎలాంటి సంబంధం లేకపోయినా కావాలని నాపైన దొంగ కేసులు బనాయించి ఎఫ్ఐఆర్ లో అక్యూజ్డ్ 14 నన్ను చేర్చి నన్ను హెరాస్ చేస్తున్నారు ఇంకా మీరే ఆలోచించండి దీనివల్ల నష్టపోయేది ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగ యువతి యువకులు ఈ రోజు హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ ఇన్ ఆంధ్ర అమర్ రాజా ఆ అమర్ రాజా బ్యాటరీని హెరాస్ చేసి పక్క రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి తరిమేశాడు ఈ సైకో జగన్.